ఓకే ఇప్పుడు లక్ష్మి గారు ఏ వంట చేయబోతున్నారో బేబీ కాన్ తో అడిగేద్దాం ఏం చేస్తున్నారు బేబీ కాన్ క్యాప్సికమ్ చేస్తా బేబీ కాన్ క్యాప్సికమ్ కర్రీ ఓకే ఈ ఫ్రైడ్ రైస్ కి ఈ కర్రీ తింటే సూపర్ కాంబినేషన్ సూపర్ ఓకే స్టార్ట్ చేద్దామా ఓకే బేబీ కాన్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం बेबी कॉर्न कैप्सिकम करी तैयार चेसुकोवडानिकी कावाल्सिन पदार्थालु उडिकिंचिन बेबी कॉर्न मुक्कलु ओक कप्पु कैप्सिकम मुक्कलु ओक कप्पु तरिगिन टोमाटो ओकटी तरिगिन उल्लिपाय ओकटी तरिगिन पच्चिमिरपकायलु रेंडु अल्लं वेल्लुल्लि पेस्ट ओक टीस्पून तरिगिन उल्लिकाडलु कोद्दिगा उप्पु तगिनंत कारं तगिनंत पसुपु चिटिकेडु गरम मसाला ओक टीस्पून पोपु दिंचुलु ओक टीस्पून कोत्तिमीर कोद्दिगा करिवेपाकु रेंडु रेम्मलु नूने मूडु टेबल स्पून्लु కాల్సిన పదార్థాలు చూసాం కదా కర్రీ స్టార్ట్ చేసుదాం ఓకే స్టార్ట్ చేసుదామా చేద్దాం ఫస్ట్ pan పెట్టుకుందాము ఓకే వెయిట్ కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం హీట్ అయ్యాక గట్టిగా ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పోపు దినుసులు కొన్ని వేసుకుందాము ఓకే కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకుందాం ఈ కొంచెం ఫ్రై అయితుంటే ఒక పచ్చిమిర్చి వేసుకుందాం ఓకే ఈ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ షేడ్ లో రావాలి వస్తు బాగుంటుంది करवेपाक नेक्स्ट अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकुंदाम कोंचेम ओके कोंचेम इदि फ्राई अय्याक कोंचेम पसुपु वेसुकुंदामु నెక్స్ట్ క్యాప్సికమ్ వేసుకుందామండి ఓకే కొంచెం మూత పెడితే ఇవి కొంచెం మగ్గాక టొమాటోస్ వేసుకుందాము ఓకే సో క్యాప్సికమ్ కొంచెం మగ్గాలి కాబట్టి ఆ తర్వాత టొమాటోస్ వేసుకుంటారా సో బేబీ కార్న్ ఏంటి మీరు కూడా ఉడికించి పెట్టుకున్నారు నేను హాఫ్ బాయిల్ చేశాను హాఫ్ బాయిల్ చేశారు సో పసుపు రంగులో ఉందండి పసుపు కొంచెం పసుపు కొంచెం salt వేశాను ఆ కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి హాఫ్ బాయిల్ చేసి పెట్టారు అన్నమాట బేబీ కార్న్ అవును సో బాగా కట్ చేశారు చిన్న చిన్న చిన్నగా చక్రాల లాగా చూద్దామండి చూద్దామండి ఓకే అయ్యిందండి కొంచెం ఫ్రై అయ్యింది నెక్స్ట్ మనం టొమాటోస్ వేసుకుందాము టొమాటోస్ नेक्स्ट बेबी कॉर्न వేసుకుందాం వా ఈ కలర్స్ లో సూపర్ గా ఉంది చూడండి మన జాతీయ పతాకం నెక్స్ట్ మనం ఏం వేసుకుందాము స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుందాం ఓకే మరేమో మీరేమో దీన్నేమో కర్రీ అన్నారండి మరేమో ఇదేమో కర్రీలా కనిపిస్తుంది కొంచెం వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకుంటే కర్రీ అయిపోతుందా గ్రేవీ ఏది అని అడగలేను అవునా వచ్చేస్తది వాటర్ వేసుకుంటే వచ్చేస్తది కమ్ 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 ఫాస్ట్ కమ్ ఫాస్ట్ ఓకే వేసుకో వేయిన వాటర్ చూడండి వేయండి కొంచెం సో మనం ఏం చేయాలంటే టొమాటోలు హాయిగా పేస్ట్ లా వాడేసుకుంటే గ్రేవీ వచ్చేస్తది మనకి కొంచెం salt వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు ఓకే నెక్స్ట్ కారం చిల్లీ పౌడర్ మీరేం చేస్తూ ఉంటారు ధనలక్ష్మి గారు నేను హోమ్ మేకర్ అండి ఓకే సూపర్ బిజీగా ఉంటారా మీరు కూడా ఇంటి పనులతో అవునండి అదేంటి ఇది గరం మసాలా అండి కొంచెం గరం మసాలా వేసుకుందాం
అభిరుచి అవునండి నచ్చిన ట్రై చేస్తూ ఫాలో అవుతూ ఉంటాం. వెరీ నైస్. అందులో లాస్ట్ లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో వస్తాను చెప్తారు కదా డాక్టర్ గారి సలహాలు, అది కూడా పాటిస్తూ ఉంటాము, ఫాలో అవుతాం. వెరీ నైస్. ట్రై చేస్తుంటాం. సో మీరు హెల్త్ కాన్షియస్ అన్నమాట. వెరీ గుడ్ అండి. కొత్తిమీర వేసుకుందామండి కొంచెం. కొంచెం సేపు మూత పెడదాం. మూత పెడదామా? సో ఆల్మోస్ట్ అయిపోయింది, గుమ్గుమలు ఆడిపోతుంది. సో ఒక 2 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకో. సర్వ్ చేసుకో. చూద్దామండి. చూద్దామండి. అయిపోయిందండి. వెరీ నైస్. సర్వ్ చేసేసుకుందామండి. చేసుకుందాం. మా ఫ్రెండ్స్ అందరికి ఒకసారి హాయ్ చెప్పరా? ఓకే, మీ ఫ్రెండ్స్ అందరికి హాయ్. మీ కాలనీ అలే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అండి. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా, మా ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికి అభిరుచి వాచ్ చేస్తూ ఉండండి, టేస్టీ గా హెల్దీ గా తింటూ ఉండండి. చాలా బాగుంది చూడడానికి అయితే, చాలా బాగుందా. ఓకే, ఫైనల్ గా కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం లైట్ గా ఎక్కువ. ఓకే, టేస్టీ టేస్టీ బేబీ కార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. టేస్టీ చూడకుండానే టేస్టీ టేస్టీ అనేసారా నాకు అనిపిస్తుంది. ఓకే, వెరీ నైస్. వేడివేడిగా బేబీ కార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసుకునే విధానం, ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన బేబీకార్న్ ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి నీళ్లు పోసి ఉప్పు కారం వేసి ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బేబీకార్న్ క్యాప్సికమ్ కర్రీ రెడీ.